చూడండి పూలు ఎంత బాగున్నాయి. అయితే ఒక నాలుగు రోజులు మనం దీని మీద ఒక క్లాత్ వేసి ఉంచిన, ఎందుకంటే చెట్ల మీద సిమెంట్ వాడితే పాడైతే అనే ఉద్దేశంతో పూలన్నీ కూడా అసలు కలర్ లేకుండా పీలగా తయారైనాయి. దీన్ని బట్టి మనకు సూర్యరశ్మి అనేది కంపల్సరీ ఉండాలి ఏ మొక్కకైనా అని అనిపించింది. ఇక్కడ చూడండి రోజ్ ఫ్లవర్, ఈ కొమ్మనైతే ఇష్టం ఉన్నట్టుగా మనం ఇటు వంచిండ్రు. ఇవన్నీ కట్ చేయాలి, ఫ్లవర్ అయిపోయిన తర్వాత కట్ చేస్తే మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. ఇక ఇవన్నీ కూడా కొంచెం నీట్గా చేయాలి. మొక్కలకు ఎండ అనేది కంపల్సరీ అనేది ఇంత అర్థమైంది నాకైతే. తెలిసినా కానీ మనకు చెట్టును కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఒక క్లాత్ కప్పించిన. ఇక ఇక్కడైతే ఇప్పుడు చాలా చిలుకలు ఉండే, ఒక నాలుగైదు చిలుకలు నేను ఇంతకుముందు ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు చిలుకలు అప్పుడే వచ్చినాయి. అక్కడ చూడండి వస్తున్నాయి, అన్నీ రామ చిలుకలే, అన్నీ రామ చిలుకలే చూడండి, రౌండ్లు వేస్తున్నాయి. ఇక చూడండి సేమ్ ఇదే సీన్ ఇంతకుముందు నేను ముగ్గేసేటప్పుడు కూడా. ఒకటేమో అటు పోయింది, అక్కడ రెండు అక్కడికి పోయినాయి టవర్ మీదకి, దీని మీదకి నాలుగైదు వచ్చినాయి. ఇంతకుముందు ఒక పావు గంట కింద ముగ్గేసేటప్పుడు కూడా సేమ్ ఇట్లే వచ్చినాయి. అనుకుంటున్నా నేను అబ్బా ఇంత మంచి సీన్ మిస్ అయిందని. అక్కడ టవర్ మీదకి మూడు వెళ్ళినాయి, ఇక్కడ కూడా మూడు నాలుగు ఉన్నట్టున్నాయి. అన్నీ ఒకసారి వచ్చేసరికి ఏర్పడాలి. అక్కడ చూడండి చాలా చిలుకలు ఉన్నాయి, టవర్ మీదకి ఇంకొకటి కూడా వచ్చింది ఇప్పుడు. అక్కడ చూడండి ఇంకొకటి కూడా వస్తుంది, అది కూడా టవర్ మీదకే. భలే టవర్ మీద నాలుగైదు చిలుకలు ఉన్నాయి ఇప్పుడైతే. ఎంత మంచిగా ఆడుకుంటున్నాయి చూడండి చిలుకలు. ఇట్లా పాల ప్యాకెట్ తెస్తాను వచ్చిన వస్తున్నా. చూడండి చిలుకలన్నీ వెళ్ళిపోతున్నాయి, మనం కూడా ఇంట్లోకి వెళ్ళి మరి టీ తాగుదాం. దీని మీద చిట్టి పక్షులు ఈరోజు అనిపిస్తున్నాయి, చాలా రోజులే కనిపించక. ఇంకా పాల ప్యాకెట్ తీసుకొని ఇంట్లోకి వెళ్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు మరి మనం చింతకుంటకి వెళ్తున్నాం. మేము ఈరోజు చింతకుంటకి వెళ్ళి చూడండి. అట్లా చెప్తుంది రోజు చింతకుంటకి వెళ్తున్నాం అటు వెళ్తున్నాం. అబద్ధమా? అబద్ధమేం కాదు కానీ జస్ట్ 15 డేస్ అయింది కావచ్చు. దాదాపుగా నేను వెళ్ళి 15 డేస్ అవుతుంది కావచ్చు, 15 డేస్ 10 డేస్ అవుతుంది. ఇక చూడండి వాకింగ్కి వెళ్ళే గ్రౌండ్, ఎగ్జిబిషన్ వచ్చిందని ఒకసారి వేరాం కదా, పనులు భలే ఉన్నాయి అన్ని ఈరోజు. ఎప్పుడన్నా ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా కొంచెం చూపిస్తే బాగుంటుంది అన్నట్టుగా చూపిస్తున్నా. ఊకి ఇంట్లోనే ఉంటున్నా కదా, మళ్ళీ మనకి ఇంట్లో కూడా ఒక వర్క్ జరుగుతుంది కాబట్టి అంత కన్వీనియంట్గా లేదు, అందుకే ఇక్కడ చూపిస్తున్నా. బయటకు వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు చూపించాలి ఇంకా అంతే. ఇక్కడ చూడండి టెంపుల్, దసరా రోజు మాత్రం ఈ టెంపుల్కు వస్తాం జంబ్యాగ్ పెట్టుకోవడానికి. ఇక చూడండి ఎగ్జిబిషన్ అంతా తీసేసిండ్రు, మొత్తం ప్యాక్ చేస్తుండ్రు. ఈరోజు సండే రోజు ఈవినింగ్ 4 అవుతుంది ఇప్పుడు. ఇక ఇప్పుడు మరి మనం ఒక హాఫ్ అన్ అవర్ అక్కడికి వెళ్ళి మాట్లాడి వచ్చేద్దాం. స్కూల్ అయిన తర్వాత ఈ రోడ్ అంతా ఫుల్ బిజీగా అయిపోయింది. ఇక మానేరు తర్వాత పారంభిత రెండు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఇక
ఇంకా ఫుల్గా ఇక్కడ రష్ అయిపోయింది. చూడండి, ఫ్యామిలీ రెస్టారెంట్, ఇది కొత్తగా అయింది. మొన్న ఒకసారి మనం పోయేటప్పుడు చూసినాగానే అదే నాకు కార్లా వేరే పాటలు ఉన్నప్పుడు మళ్ళీ మనం కరెక్ట్గా చెప్పరు కదా. వాళ్ళు చూడండి మిద్దె తోట ఎంత బాగా పెట్టుకున్నారు. మిద్దె తోట పెట్టుకుంటే కూడా చాలా బాగుంటాయి వెజిటేబుల్స్, అన్నీ మనమే పండించుకొని తినచ్చు. కాకపోతే ఈ ఫ్యామిలీలు ఉన్న వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉండాలి, అట్లయినప్పుడు అది మంచిగా ఉంటుంది. ఇంకా ఇది పారామిత స్కూల్. దీని పేరు ఏందో ఉండేను వాల్మార్ట్. ఇంకా అయితే ఫస్ట్ ఇక్కడ వాల్మార్ట్ పెట్టిన తర్వాత ఇంకా సరే మనం కూడా పోదామని పోతే అప్పుడేమో ఆ కార్డ్స్ ఇవ్వలే, తర్వాత వాళ్ళే మళ్ళా తీసుకోండి అని ఇంటికి వచ్చిండ్రు. కాకపోతే ఇంకా ఏమేం తీసుకోలే, మనకు అన్నీ ఒకసారి ఏం తెచ్చుకునే అవసరం ఉండదు. ఎప్పుడో అన్నీ తెచ్చుకొని దాచి తినాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా మన పక్కకే సూపర్ మార్కెట్ ఉంటుంది, అట్లా తెచ్చుకుంటే బెటర్ అని. ఒక్కొక్కసారి మంచి అన్ని ఏదో అనుకోకుండా పక్షులు రకరకాలు కనిపిస్తూ ఉంటాయి, మళ్ళీ మనం స్టాప్ చేయగానే కనిపిస్తాయి. ఇప్పుడైతే ఏం కనిపిస్తలేవు. అంత మబ్బు పట్టింది ఈరోజైతే, క్లైమేట్ మంచిగా ఉంది. ఇక వర్షం లేదు, ఎండ లేదు, భలే ఉన్నది. మొన్న మేము ఆ టూర్కి వెళ్ళిన రోజు కూడా సేమ్ ఇట్లనే ఉంది, ఇంత కూడా ఎండ లేదు, ప్రశాంతంగా భలే ఉంది. ఇల్లు కట్టుకుంటాను కాదు, ఇల్లు కట్టుకున్నది ఉంటే కొనుక్కోవాలి కంపల్సరీ. అంతే మరి ఆయన తీసుకుపోయాడు కానీ కొనుక్కోవాలి. ఇది కాయ ఒకటి చూపిస్తామని గిట్రా పోయి అరవింద్ కాయలు ఎట్లుంటాయో చూపిస్తా. బూడిది గుమ్మడికాయలు అది కాయ ఓపెన్ అయ్యేటట్టు చూపించు కట్టే కదా. చాలు చాలు దాన్ని దానే మనకు వాళ్ళే బూడిది గుమ్మడికాయలు అంటారు వీటిని, అటున్నాయి ఉండదు. అయితే గట్ల తెల్లగానే తీసి ఇంట్లో పెట్టుకోవచ్చు ఇక కాలే, అవి అయినట్టే తెల్లగానే. ఇవి మనము జ్యూస్ తాగొచ్చు, హల్వా కూడా చేసుకోవచ్చు. విమల అయితే అవేమో వడియాలేమో ఎండాకాలం చేయొస్తుంది, ఎండాకాలం అది చేస్తుంది. ఇప్పుడు ఎక్కడ ఎండుతాయి గుమ్మడి పువ్వులు లెక్కనే ఉన్నాయి కదా, బూడిది గుమ్మడి పువ్వులు. గుమ్మడి పువ్వులు ఒక తీరే ఉంటాయి కానీ ఇవి చిన్నగా ఉంటాయి. అది కాయ చూపించవా, కాయ చూపించవా, వెయిట్ ఉంటుంది. 2 కిలోలు ఉన్నదో 3 కిలోలు ఉన్నదో మంచిగానే ఉంటుంది. అవునా, ఇక అవి పెద్ద ఇల్లు కట్టుకుంటానికి, ఈ తాగటానికి అయితే చిన్నది. ఇక ఇల్లు కట్టుకుంటానికి మనం కొనుక్కోవాలి కంపల్సరీ. ఏడ కనబడుతుంది అది కొనుక్కోవాలి, అది శాస్త్రం. నాకు తెలుసు, ఇగో గంటే ఉన్నాయి కదా. అయ్యో ఆయన ఎత్తేసి ఒక కొంపేది బాహుబలి బాహుబలి పోతున్నావు మరి బాయ్. వస్తా. మీ అక్క కావచ్చు, మనం చుట్టాలు ఇంటికి వెళ్ళినాం కానీ ఇక అక్కడ షూట్ చేయలే. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్షులు ఉన్నాయని చూపిస్తున్నా. ఇక ముందుగా అయితే మా ఆడబిడ్డను చూస్తాం, తర్వాత వాళ్ళ ఇంటి పక్కకే ఇక కొడుకు అవుతారు, కొడుకు కోడలు అవుతారు. వాళ్ళ నాన్న కూడా వచ్చిండంటే ఆయన బావ అవుతాడు. ఇక మా వారి వాళ్ళ అన్న కజిన్స్ ఉంటారు కదా అట్లా, ఇక
తను చాలా 90 above years ఉంటారు. ఇక వచ్చిండ్రంటే తనను కూడా చూడ్డానికి వెళ్ళాం, కానీ ఇంకా పడుకుని ఉండే షూట్ చేయలేదు. ఇక మళ్ళీ ఇంటికి బయలుదేరుతున్నాం. ఇక్కడైతే పక్షులు చాలా ఉన్నాయని పక్షులను చూపిస్తున్నా. అయితే ఇంట్లో నేను షూట్ చేయాలి, ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయద్దు. మరి ఇంకా ఇప్పుడు అయితే ఇంటికి బయలుదేరినాం. మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి విడుదల మళ్ళీ వెళ్దాం, అప్పుడు వస్తాం.